ఈరోజు మెదక్పట్నంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉధృతంగా మారింది. డీసీసీసీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులను కలెక్టరేట్ గేట్ల వద్దే ఆపాలని పోలీసులు పెద్ద ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ పోలీసులకు యువజన కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరగగా ఒక్కసారిగా ఉధృత వాతావరణం ఏర్పడింది. పోలీసులకు కంచెలను దాటుకొని యువజన కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకొని వారి నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ కార్యాలయం నుండి జరిగినట్లు తెలుస్తోందని, దీనిలో పూర్తి స్థాయిలో ఆయన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయని, ఇదే విషయాన్ని నిన్న మా పిసిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని, ఈ వ్యవహారం అంతటికీ బాధ్యత తీసుకొని మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయడం ద్వారానే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని అన్నారు. అలాగే దీని వలన నష్టపోయిన విద్యార్థులందరికీ మళ్లీ పరీక్షలు రాసే వరకు అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వమే ఉచితంగా కల్పించాలని అన్నారు. అలాగే దీనిపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ అసెంబ్లీ అధ్యక్షులు రమేష్ గౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు రియాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోటే గ్రూప్ వన్ పేపర్ టీఎస్పీఎస్ వారు నిర్వహించిన గ్రూప్ వన్ పేపర్ కానీ మిగతావి కానీ లీక్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పేపర్ లీకేజ్ అనేటిది స్పష్టంగా కనబడుతుంది కేటీఆర్ గారి యొక్క ఆఫీస్ నుండే జరిగినటువంటి విషయాన్ని నిన్న మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా తెలపడం జరిగింది. త్వరలోనే ఆ డీటెయిల్స్ అన్నిటి కూడా సిట్టుకు అందిస్తానని కూడా తెలపడం జరిగింది. మేము అదే అడుగుతున్నాం, 8 సంవత్సరాలుగా వచ్చేటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వ నోటిఫికేషన్ తీసుకొని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి ఇప్పటివరకు రాష్ట్రంలో లేదు. క్లియర్గా కనబడుతుంది ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వొద్దని ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి సందర్భంలో ఏదో ఒక అడ్డంకిని సృష్టించి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఉన్నారో ఆయన యొక్క పిఎస్ ఎవరైతే పర్సనల్ సెక్రటరీ ఉన్నారో తిరుపతి కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరి మధ్యలోనే ఈ యొక్క పేపర్ లీక్ అవ్వడం జరిగింది. తన యొక్క కార్యాలయం నుండి జరిగినటువంటి ఈ లీకేజీకి కేటీఆర్ గారు పూర్తిగా బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వెంటనే దీనిపైన సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా నష్టపోయిన ప్రతి ఒక్క విద్యార్థికి రాబోయే రోజుల్లో వారి యొక్క చదువుకు కానీ వారి యొక్క హాస్టల్ వసతికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ ఎగ్జామ్ రాసి ఈ కష్టకాలంలో ఎగ్జామ్స్ రాసి ఇబ్బందులకు గురైన ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరిగే వరకు యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కేటీఆర్ గారు రాజీనామా చేయాలని యావత్ యువజన కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.